चूस्ते प्रशांत విశాఖలో ఒక్కసారిగా కలకలం రేకింది. ఒకే ఒక్క ఘటనతో రాజకీయ నేతలు వ్యాపారులు ప్రముఖుల్లో భయం మొదలైంది. గన్ లైసెన్సుల కోసం పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంతకీ విశాఖలోని పెద్ద తలకాయలకు ఏం జరిగింది? తమ రక్షణ కోసం ఎందుకు టెన్షన్ పట్టుకుంది? మరిన్ని అప్డేట్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలో ఈ గన్ కల్చర్ పై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? క్రాంతి, ఇప్పుడు విశాఖలో ప్రతి ఒక్కరిలో ఒక భయం పుట్టుకుంది. గత ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి విశాఖలో చాలా చోట్ల భూదందాలు జరిగాయి. కొన్ని చోట్ల అక్రమంగా ఏవైతే సైట్లు లేకపోతే ఆస్తులు రాయించుకున్నారని ఆరోపణలు వచ్చేవి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బెదిరించినటువంటి ఘటనలు కూడా నేరుగా చూసినటువంటి పరిస్థితి. ఒక ఆస్తికి సంబంధించి ప్రభుత్వ పెద్దలే మా వెనుకున్నారని వాళ్ళు చెప్పడం, తర్వాత వాళ్ళతో వివాదం రేగిన తర్వాత నేరుగా ప్రభుత్వం నుంచే వాళ్ళకి ఏంటంటే ఆ ల్యాండ్ స్వాధీనం చేసుకోవడానికి ఒక ఆర్డర్ రావడం. సో ఇవన్నీ అంటే ఏదైనా అక్రమాలు అన్యాయాలు చేస్తే ప్రభుత్వం ఎవరినైనా శిక్షిస్తుంది, ఎవరినైనా ఒకలాగే చూస్తుంది అనే భయం అనేది పోవడం వల్లనే ఖచ్చితంగా ఈరోజు విశాఖపట్నంలో ప్రతి ఒక్కరిలో భయం పుట్టుకుంది. అయితే ఈ ఘటన ఉన్నప్పటికీ కూడా అవి అన్ని ఇంటర్నల్గా జరిగేవి. మొన్న ఎంపీ కుటుంబాన్ని, కుమారుణ్ణి బంధించి, వాళ్ళింట్లోనే బంధించి 2 రోజుల పాటు హింసించినటువంటి ఘటనతో ఒకసారిగా ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నాయనే విషయం ప్రతి ఒక్కరి బయటకు వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎంపీకే ఇలా జరిగితే సామాన్యంగా ఉన్నట్టు మా పరిస్థితి ఏంటి? విశాఖలో ఇతర ప్రాంతాల నుంచి కానీ ఇతర ప్రదేశాల నుంచి వచ్చి చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు కూడా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరిలో కూడా ఇప్పుడు భయం పుట్టుకుంది. అంటే రేపు మా వరకు ఎలా ఉన్నా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంపీకో మిగతా వాళ్ళకి ఎంపీని ఏం చేయలేదు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టుకెళ్ళి అక్కడ నిర్బంధించి వాళ్ళని హింసించినటువంటి పరిస్థితి. ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏదైనా భయం పడుతుంది. దీంతో చాలా మంది గతంలో ఏవైతే గన్ లైసెన్స్ అప్లై చేశారో ఆ లైసెన్స్లన్నీ కూడా ఇప్పుడు పునర్సమీక్షించడం చూడటానికి ఆల్రెడీ పోలీసులు చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. మరి కొత్తగా కూడా ఎంపీ కుమారుడు, అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా లైసెన్స్కి అప్లై చేసినట్టు చెప్తున్నారు. అయితే అమర్నాథ్ని మనం కూడా అడగటం జరిగింది. ఆయన 2 సంవత్సరాల క్రితమే నేను లైసెన్స్కి అప్లై చేశానని ఆయన చెప్తున్నారు. బట్ ఏందన్నా ఇప్పుడు గన్లు అవసరం అనే విషయాన్ని పోలీసాకు గుర్తించిందా, లేకపోతే నేరుగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వీళ్ళందరూ మాకు రక్షణ ఉందా, మా కుటుంబానికి రక్షణ ఉంటుందా లేదా అనే భయం అనేది మాత్రం ఖచ్చితంగా మొదలైందనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. సో దీంతోనే ఖచ్చితంగా గన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేసే వాళ్ళ సంఖ్య అనేది క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ సమయానికి ఎవరి మీద పడతారో ఎలా వస్తారో తెలియనటువంటి పరిస్థితి. మరోవైపు విశాఖ నగరంలో చాలా వరకు ఏవైతేనే కొన్ని అల్లరిమూకలో కొన్ని టీమ్స్ కింద విభజించిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో రౌడీ షీటర్లు సుమారుగా చూసుకుంటే పోలీస్ శాఖ ప్రకారంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు 200 పైబడి ఉన్నారు. వీళ్ళందరూ ఏ గ్రేడ్గా ఉన్నారని మొన్న వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో వీళ్ళందరినీ గతంలో సెటిల్మెంట్ వ్యవహారాల్లోనో లేకపోతే తగాదాల్లోనో వీటిల్లోనో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు లేకపోతే కొంతమంది రాజకీయ ప్రముఖులు కావచ్చు వాళ్ళని వాడినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే నేరుగా వాళ్ళు వచ్చి ఇతరులకు మనం సాయం చేయడం కానీ మనమే సెటిల్మెంట్లు చేసుకుంటే పోలే అన్న స్థాయికి ఇక్కడ ఉన్నటువంటి రౌడీ మొక్కలు కావచ్చు లేకపోతే గ్యాంగ్స్ కావచ్చు వీళ్ళంతా తయారైనటువంటి సిటీలో సుమారుగా 6 నుంచి 8 వరకు గ్యాంగ్స్ అనేవి ఇప్పుడు ఉన్నట్లు కూడా పోలీసులు ఆల్రెడీ గుర్తించడం జరిగింది. సో ఈ గ్యాంగ్స్ అన్ని కూడా కొందరు గంజాయి సప్లైలో ఉంటున్నారు, కొంతమంది వివాదాలు వీటిలో ఉంటున్నారు. వీటన్నిటిపైన పోలీసులు కట్టడి చేయకపోవడం రాజకీయ ప్రమేయంతోనే ఈ స్థాయికి వచ్చిందనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.